మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టండి వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసిపడేసింది ఇదంటే ప్రజలని నమ్మరు అని పట్టించుకుంటారని చెప్పి మూడు సార్లు నమ్మించి మోసం చేసిండు ఓట్లు వేసుకుంటూ మోసం చేసిండు కాబట్టి నమ్మతలేదని చెప్పే ఇవాళ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ తొలగించినటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇవాళ మళ్ళా తెలంగాణ ఆంధ్ర గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని రోజులు ఏం బీకినోడు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అసలు కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన మూర్ఖుడి నువ్వు అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే తప్పదాగి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మూర్ఖుడి నువ్వు ఇవాళ నువ్వు తెలంగాణ అని వాళ్ళు ఆంధ్ర అంటే వాళ్ళంతా అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు కాని ఆంధ్ర ప్రజలు కాని దాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ పోలీసులను ఈ బలగాలు ఆ బలగాలు వీళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు వాళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ఎక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పు నీకు అవసరం ఉంటే పోయి ఆంధ్రోళ్ళు మావల్లే అంటావు ఆంధ్ర పోయి రొయ్యల చేప రొయ్యల అది చేపల పులుసు తింటావు రాయలసీమ రత్నసీమ చేస్తా అంటావు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇవాళ పోలింగ్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు నువ్వు పెద్ద ఫాల్తు పాలిటిక్స్ అని కేసీఆర్ అంటే ఫాల్తు పాలిటిక్స్ అన్ని లంగ రాజకీయాలు దొంగ రాజకీయాలే అన్ని దొంగ రాజకీయాలే లంగ రాజకీయాలే నాగార్జున సాగర్ విషయంలో ఇన్ని రోజులు ఏమైంది ఇవాళనే ఎందుకు జరగాలి అంటున్నా ఈ రోజే ఎందుకు జరగాలి తెర వెనుక ఎవరున్నారు ఎవరెవరు కలిసి చేస్తున్నారు ఇన్ని రోజులు రాని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది నువ్వు అడిది కోతావు మీ ఆంధ్రలో కాపాడే బాధ్యత నాదే అని అడిగి వాళ్ళు ఓట్లు వేసుకుంటావు మళ్ళీ చేస్తావు ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తలేదు కావచ్చు అందుకే మళ్ళీ రాజకీయాలు చేస్తుంది నేను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసే ఈ రాజకీయాలు చేస్తున్నారు వీటిని ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలు వాస్తవ విషయాలు గ్రహించండి ఈ ఫాల్తు పాలిటిక్స్ ను గ్రహించండి నిర్లజ్జగా నిస్సుగుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఓటర్లను ఆకర్షించే విధంగా ఇలా తప్పు రాజకీయాలు చేస్తూ మీడియా ద్వారా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనించండి వాస్తవాలు తెలుసుకోండి మీరు తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం కానీ ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం కానీ మాకు లేదు తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులను తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా ఇవాళ నేను మనవి చేసేది ఏమిటంటే కృష్ణా వాటర్లో 66% మనది 34% వాళ్ళది అకార్డింగ్ టు మనం పంచుకుంటాం నేను తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలంగాణ నాయకులకి ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనవి చేస్తున్నా మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకుం మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే నీరును మాత్రమే మేము వాడుకుంటాం అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి మా నీరును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి ఇవాళ మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవటమే కాదు లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవలసినటువంటి అవసరం మాకు లేదు తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవలసిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలోనే యాక్షన్కి వెళ్ళాం ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు నూరు కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని ఒకసారి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దయాదక్షిణాలతో మనం ఉన్నాం ఇది మన హక్కు నేను చెప్తున్నా లాజికల్ గా నేను చెప్తున్నా ధర్మంగా ఆలోచించమని మనం చేస్తున్నా ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవడం తప్పు మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే
రామోజీరావు రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి రైతులకు తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్లి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీస్ వారిని వారి పోలీస్ వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు. తెలుగుదేశం అసలు మాట్లాడలా, సపోర్ట్ చేయలే. అసలు ఈ జనానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం. అయితే తెలుగుదేశం అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం మాట్లాడారు. ఏమని మాట్లాడారని, నాగార్జున సాగర్ వివాదం అనవసరం వివాదం అంట, 400 మంది పోలీసులు పంపించడం దారుణం అంట. ఏం మాట్లాడుతున్నామో నాకు అర్థం కాలేదు. నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా. మా హక్కుల్ని మన హక్కుల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయావని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా, తెలుగుదేశం ఎవరు మాట్లాడలా, ఆమె మాట్లాడిందని సరిపెట్టుకున్నట్టున్నారు. మా అధ్యక్షురాలు మాట్లాడిందే దగ్గుపాటి పురంధరేశ్వర గారికి మనం మాట్లాడకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇలాంటి పిచ్చిదాతలు రాస్తున్నటువంటి ఏదో దండయాత్రని, ఘర్షణని, ఏదో అన్యాయంగా మనం వెళ్ళామని రాసేటటువంటి మాటలు నమ్మవద్దని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన హక్కుల్ని తెలంగాణకి దారపోశారు, ఆ దారపోసిన హక్కుల్ని జెన్యున్గా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేయటంలో ఈ పోలీస్ ఫోర్స్ను ఉపయోగించవలసి వచ్చింది. మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్న 13వ గేటు వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానిలో ఉన్నటువంటి 66% నీరు రాష్ట్ర ప్రజల హక్కు అని మనవి చేస్తున్నాను. వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నమే మేము చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా